ఈ పనికి మాలా ముచ్చట్లు బంద్ చేయమను ఇప్పటికైనా చెప్పలేసుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచమని చెప్పాలి. ఇది ఇంకోటి, ఇదన్ని దొంగ నాటకాలు. ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ అలయన్స్, ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అలయన్స్ విత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ 2023 ఆర్ 2024 బోధ ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీ ఇలా ఉన్నోళ్ళు జాయిన్ అయ్యేటోళ్ళు, తెలిసో తెలియకరో జాయిన్ అయ్యేటోళ్ళు, 100కి 100% అలయన్స్ అవుతుంది ఇక్కడ. బీజేపీ ఏ రకంగా ఎదుగుతున్నదో దాంట్లో ముచ్చటనే లేదు. వీళ్ళు సపరేట్గా కొట్లాడి వీళ్ళకి 20-30 స్థానాలు వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి 100కి 100% అలయన్స్ అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్. నేను ఎవరన్నా తెలుసు కదా, మీకు తెలుసు కదా, నేనే చెప్తున్నా 100కి 100% అవుతుంది అలయన్స్. చేతికి షిప్ వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి చేతికి చెప్పు ఇచ్చాడు చూడు, అప్పుడు చెప్పు తెచ్చి చేతిలో విలీనం చేయలే, ఇప్పుడు చిప్ప తెచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విలీనం చేస్తాడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తుర్రా, ట్రైబల్ అయిలకి వ్యతిరేకంగా ఇస్తున్నారా? దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ మై డియర్ సత్య, యు టేక్ ఇట్ ఇన్ రైటింగ్. 100% కేసీఆర్ అంటాడు కదా, 100% అలయన్స్ విత్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఉంటుంది ఇక్కడ. లేకపోతే వాళ్ళకి మనుగడనే ఉండదు, వాళ్ళకి వేరే ఆస్కారమే ఉండదు ఇంకో సంవత్సరం రోజులలో. చెప్పండి, నరేంద్ర మోడీ అంటేనే విషయంకి సంబంధించిన పెద్ద ఎన్సైక్లోపీడియా ఆయన. విషయం ఉన్నది, కాషాయం ఉన్నది, అన్నీ ఉన్నాయి మాకు. తెలంగాణ కూడా మేము గెలిచి చూపిస్తాం. ఇలా బీఆర్ఎస్ ఏదైనా అడుగుతున్నాం మరి. అదే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి, హోంమంత్రి మా హోంమంత్రి, రక్షణ మంత్రి మాకు రక్షణ మంత్రి. మీ అయ్యా ఒరిస్సాకి ఏంది, బెంగాల్కి ఏంది, కశ్మీర్కి ఏంది? కశ్మీర్ అయితే ఏ దేశంలో ఉన్నది కూడా తెలియదు వీళ్ళ బిడ్డకి. ఎవరు టూరిస్టు, ఎవరు టూరిస్టు కాదు. అసలు బీఆర్ఎస్ ఏమైంది? నాకు ఆతృత ఉన్నది ఎప్పుడు పెడతాడా బీఆర్ఎస్ అని. టీఆర్ఎస్ బంద్ అయ్యి బీఆర్ఎస్ రావాలి, దేశం మొత్తం తిరగాలి కేసీఆర్. తెలివి లేకుండా మాట్లాడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో పదార్థాలు తీసుకుంటారు. 24 గంటలలో 6-7 గంటలు ఎక్సైట్మెంట్ ఉంటుంది, 15 గంటలు డిప్రెషన్ ఉంటుంది. ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు టూరిస్ట్ అవుతారు చెప్పండి? దేశంలో ప్రధానమంత్రి టూరిస్ట్ అవుతారా? లేకపోతే మీ అయ్యా ఒరిస్సాకి, కాశ్మీర్కి, పంజాబ్ పోతే టూరిస్ట్ అవుతారా చెప్పురు? ఏ దేని మీద? నువ్వు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ల్యాండ్ ఇచ్చి సస్తే టైంకి, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ కట్టేసు. నువ్వు ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీని ప్రమోట్ చేసి రైల్వేస్ వాడికి ఆల్రెడీ కోచులు కొంటున్నాయి. హైదరాబాద్ పక్కకే ఉన్నదా ఫ్యాక్టరీ? నీకు ఎంత వచ్చింది అడిగెళ్ళి? నువ్వు గవర్నమెంట్ ఫ్యాక్టరీకి నువ్వు జాగా ఇయ్యలేదయ్యా, నువ్వు లిటికేషన్ ఫ్రీ, జాగా ఇయ్యలేదు. నువ్వు మాట్లాడతావా? నువ్వు ఎన్ని పైసలు వేసుకపోయినావు చెప్పు ఆ ప్రైవేట్ సంస్థతోటి. ట్రైబల్ యూనివర్సిటీకి వీళ్ళు జాగిచ్చిన మరణ అదే సంవత్సరం బడ్జెట్లో 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది జరిగింది. మళ్ళా మాట్లాడతాడు, కట్టేది కూడా నువ్వు కట్టుకో, పైసలు ఇచ్చారు కదా. 7 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి ట్రైబల్ యూనివర్సిటీకి జాగేయనికి. ఈయన మాట్లాడేటివి అబద్ధాలని 100 సార్లు రుజువు చేసినాం. ఈయన లెక్కలు కూడా తప్పని రుజువు చేసినాం. 365 కోట్లు మేము ట్యాక్సులు కడితే మాకు 160 కోట్లే వచ్చినాయి అన్నాడు. 394,000 కోట్ల పైసా లెక్క మీ అందరి ముందు చెప్పిన, 28,000 కోట్లు అదనంగా వచ్చినాయి తెలంగాణకు అని చెప్పినా.
మరి ఎడమకాలు చెప్పుతో సమానం అన్నాడు కదా, అన్నాడా లేదా? ఎడమకాలు చెప్పు కంటే హీనంగా తయారైపోయింది కేటీఆర్ బతుకు. ఎందుకు చెప్తారండి? రైల్వేస్ లో నేను మీకు చెప్తాను, మంచి ప్రశ్న అడిగారు మీరు బ్రదర్. రైల్వేస్ లో రెండు రకాల పోలీసులు ఉంటారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ జీఆర్పి, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి లా అండ్ ఆర్డర్కి సంబంధం ఉండదు, చిన్న సంఖ్యలో ఉంటుంది. జీఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఏదైతే ఉన్నదో ఇది టోటల్గా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. రైల్వే స్టేషన్లు కానీ రైల్వే సంబంధించిన ప్రాపర్టీలు కానీ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే జీఆర్పి కంట్రోల్ చేస్తుంది. ఆడ ఉన్న ఎస్పీ కింద అనేది ఇది వస్తుంది. ఎవరు చంపినరా చెప్పురు, ఇప్పుడు చెప్పురు ఎవరు చంపిన, ఎవరు చంపినట్ట పిల్లగాన్ని చంపి మళ్ళా అదేంది ఆయన శివయాత్రలో రాజకీయాల పైసలు తెప్పించి తెచ్చారు. ఈ వీళ్ళంతా గలీజ్గాన్లు, నా భూతో నా భవిష్యత్. మేము నెల కింద డిక్లేర్ చేసినాము, మాది స్టార్ట్ అయితేనే ఉన్నది. నువ్వు ఎప్పుడు డిక్లేర్ చేసినావు? 2019 నడుస్తున్నది నీది ప్లాట్ఫామ్, నేషనల్ ప్లాట్ఫామ్. ఏమే పెట్టు, నువ్వు పెడితే మేము చూడాలని ఉంది, నాకు ఉంది, నాకు పర్సనల్గా ఉంది, ఆతృత ఉంది. బీఆర్ఎస్ పెట్టి దేశమంతా తిరగాల కేసీఆర్ అని. అంటే కరప్షన్ బాగా చేసిన వాళ్ళు, 100 కోట్లు మింగిన వాళ్ళు వచ్చి జాయిన్ కమ్మన్నావా? మళ్ళీ అదే బ్రష్ పట్టిద్దామా? తెలంగాణ నీడ్స్ చేంజ్, తెలంగాణ నీడ్స్ ఫ్రెష్ బ్లడ్, ప్యూర్ బ్లడ్. మాకు అటువంటి అభ్యర్థులు అన్ని జాగాలలో తయారవుతున్నారు. రేపు ఎలక్షన్లలో మేము సింపుల్ మెజారిటీ కాదు, 2/3 మెజారిటీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం మేడం. ఇప్పుడు ఆల్రెడీ 20 సంవత్సరాలు ముదిరిపోయినోడు, 30 సంవత్సరాలు ముదిరిపోయినోడు, 3 కేసులలో ఇరికినోడు, 10 ల్యాండ్ కబ్జాలు చేసినోడు రమ్మన్నావా? వాళ్ళని రమ్మను. కొందరు తెలుసో తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. తెలుసో తెలియక కాంగ్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్న జాయిన్ అవుతారు, ఒకళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యారు. ఈ మధ్య 100కి 100% అలయన్స్ అవుతుంది, మీ చేతికి షిప్ వస్తుంది. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ అ పాజిటివ్ చేంజ్ ఇన్ తెలంగాణ అండ్ విల్ బ్రింగ్ దట్ చేంజ్ విన్నింగ్ ది స్టేట్ బై హ్యాండ్సమ్లీ 2/3 మెజారిటీ. ఓకే, థ్యాంక్ యూ.